వాగ్దానం అంటే యెహోవా ఆయన దూతలు కాపుదలుగా ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావిలుగా ఉండి వారిని రక్షించును అన్న వాగ్దానం ప్రతి రక్షణ పొందిన బిడ్డకి ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అర్థమైందా? రూఢిగా నమ్మాలి. తప్పనిసరిగా దేవుడు మనకు ఒక దూతని పరిచారకులుగా పెట్టారు కనుక భయపడాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా ఆ వాగ్దానాన్ని ఎప్పుడు తలపోసుకుంటూ మనము జీవించాలి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలు కొందనాలు. ఈ పునరుద్ధాన దినాన మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల్లో మీరు మహిమ పొందారు, సాక్ష్యాలలో మీరు తోడుగున్నారు, ఆరాధనలో ప్రతి బిడ్డను స్పందించి మీ సన్నిధి వారితో ఉంచినందుకే స్తోత్రాలు. నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. నా స్థితంతా మీకు తెలిసిన ప్రభువా, పరిపూర్ణంగా నన్ను మరుగు చేసి మీరేమందరితో మాట్లాడమని, నోటిని బోరగా వాడుకోమని ఏసయ్యా ప్రశస్తమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో మన యొక్క గోల్, మన యొక్క గురి ఏమిటంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళటమే గొప్ప భాగ్యంగా అనుకోకూడదు. పరలోకంలో చాలా బహుమానాలు ఉన్నాయి, పరలోకంలో చాలా కిరీటాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో మరి ఆ గొప్ప గొప్ప బహుమానాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. కనుక ఆ బహుమానాలను, కిరీటాలను, అధికారాలను, నివాసాలను, రాజ్యాలను మనము పరలోకములో పొందుకోవాలంటే ఈ భూలోకములో మనము చేయవలసిన పనులన్నీ కరెక్ట్గా చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధి, ఇప్పుడు ప్రస్తుతం మనం సీఎంని కలవాలనుకోండి, అతనితో కలవగలమా? ఎంతో రికమెండేషన్ ఉండాలి, ఎంతో పవర్ ఉండాలి. డైరెక్ట్గా ఆయనతో వెళ్ళటానికి ఏమాత్రము మనకి అవకాశం లేదు. కొంత అది కొంత మనకి క్వాలిటీస్ ఉండాలి మన మధ్య, ఆయనకి మన మధ్య చాలా మరి చాలామంది మన రికమెండేషన్ చేస్తేనే ఆయన దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక మరి మినిస్టర్ని కానీ కలవటానికి, ఒక మనిషి అధికారంలో ఉన్న ఒక మనిషిని కలవటానికి ఇంత మరి క్వాలిటీస్, ఇంత పవర్ని అదికి మరి ఉపయోగించాల్సి వస్తుంది. పరలోకానికి వెళ్ళాం, వెళ్ళటమే గొప్ప భాగ్యం అనుకుని వస్తూ ఉన్నాం. వెళ్ళాం, ఆ గేట్ కాడ కూర్చున్నాం, యేసయ్య సన్నిధి అనుభవించాలి కదా. హల్లెలూయా. యేసయ్య యొక్క రొమ్మున ఆనుకోవాలి కదా. యేసయ్య ఇచ్చే బహుమానాలు మనకు అవసరం కదా. కాదా? అవునా కాదా? వచ్చి వెళ్ళిపోయే వారికి ఏం అధికారాలు ఉంటాయి? వచ్చిపోయే వారికి ఏమి కిరీటాలు ఉంటాయి? ఆయన రొమ్మున ఆనుకుని సేద తీర్చే అనుభవాలు మనకు కావాలి కదా. కనుక ఈ లోకంలో వాటిని మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. వాటిని మనము సంపాదించుకోవాలంటే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైన దీవెనలు మనకు అవసరమే. ఆటోమేటిక్గా దేవుడే మనకి ఇస్తాడు. మన ప్రతి అవసరాలను తీర్చగలిగిన దేవుడు ఆయన ఇస్తాడు. దీని కొరకు మనం ఆరాటం పడకూడదు. కానీ మనం పడాల్సిన ఆరాటము, మనం పడవలసిన మరి ఆశతో జీవించటం ఏంటంటే, కొన్ని విషయాలు ఈ పునరుద్ధాన దినాన నేర్చుకోవాలని వాక్యం మరి దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఒక మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతో చేయాలి ఆ బలిపీఠము. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. చచ్చౌకంగా ఉండాలి. దాని ఎత్తు 3 మూరలు. దాని 3 మూరలు ఉండాలి. దాని 4 మూలలను
దానికి కొమ్ములుగా చేయవలెను దాని కొమ్ములు దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను ఏకాండముగా ఉండాలి దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను దానికి ఇత్తడి రేకు పొదిగించాలి దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలెను ఈ ఉపకరణములన్నీయు ఈ ఉపకరణములన్నీయు ఇత్తడితో చేయవలెను ఇత్తడితో చేయాలి హల్లెలూయా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానుకు నడిపిస్తున్నారు కనానుకు నడిపిస్తున్న సమయములో ఆయన వారితో ప్రత్యక్ష గుడారాన్ని చేయమన్నారు ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు చెప్పిన లెక్కల ప్రకారమే చేయాలి సొంత ప్రయత్నాలు ఏమీ చేయకూడదని దేవుని వాక్యము ఖండితంగా చెప్తుంది ఈ ప్రత్యక్ష గుడారము చేసిన తరువాత దానిలో కొన్ని ఉపకరణాలు పెట్టారు ఆ ఉపకరణములో మొట్టమొదటిగా ఆవరణములో ఉండాల్సింది ఏమిటి అంటే బలిపీఠము ఆవరణములో ఉండాల్సింది ఈ బలిపీఠము ఇది ఒక పెట్టెలాంటిది దీనిని దేవుడైన యెహోవా ఒక తుమ్మకర్రతో చేయమన్నారు ఈ తుమ్మకర్రతో చేసి దానిని ఒక పెట్టె చచ్చౌకంగా చేయమన్నారు దానిని మరి ఇనుప ఇత్తడితో పొదిగించాలి ఇత్తడితో పొదిగించిన ఈ యొక్క బలిపీఠమును ఆవరణములో ఉంచాలి రెండవదిగా లేవియా కాండమును కూడా చదువుదాం 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నట్లయితే అగ్ని నిత్యము మండుచుండవలెను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో మొట్టమొదటిగా ఉండవలసిన పరికరం ఏమిటంటే బలిపీఠము ఈ బలిపీఠము తుమ్మకర్రతో చేయాలి ఈ తుమ్మకర్ర ఎక్కడ ఉంటదంటే అరణ్యములో ఉండేది ఈ తుమ్మకర్ర ఎడారులో తుమ్మకర్ర అరణ్యములో ఉండేది ఇంకా లోయలలో ఉండేది దీనికి బాగా ముళ్ళు ఉంటాయి తుమ్మకర్రకి ఏముంటాయి బలమైన ముళ్ళు ఉంటాయి తర్వాత ఈ ముళ్ళను ఈ ముళ్ళతో పాటు బెరడు ఉంటుంది బెరడు మీద చాలా వికారంగా ఉంటాయి చెట్టు దీనిని ఎవ్వరు ఇష్టపడరు ఈ యొక్క చెట్టుని తుమ్మ చెట్టుని ఏం చేస్తారు చాలామంది పల్లెటూరులో ఆ పొలాల గట్ల మీద ఈ తుమ్మకర్రలో తుమ్మ చెట్టు ఉంటే దానిని నరికి బాగా ఎండబెట్టి ఏం చేస్తారు పొయ్యిలో పెట్టుకోవడానికే ఉపయోగపడద్దు కానీ దేనికి ఉపయోగపడని ఈ తుమ్మ చెట్టు దేవుడు ప్రత్యక్ష గుడారములో ఆ ఉపకరణములన్నీ బలిపీఠమేమో ఇత్తడితో పొదిగించమన్నారు లోపలికి వెళ్ళినప్పుడు చచ్చౌకమైన ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో వస్తువులన్నీ బంగారంతో చేయబడింది లోపలికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వస్తువులన్నీ బంగారంతో చేయబడింది కానీ ఇత్తడిని ఈ యొక్క బలిపీఠమును మాత్రము ఇత్తడితో చేశారు ఇత్తడితో చేసి తుమ్మకర్రనే ఉపయోగించారు ఈ తుమ్మకర్ర దేనికి పనికిరాదు అది ఎండిపోయి కాల్చబడటానికే తప్ప ఏ వస్తువుకి ఉపయోగపడే చెట్టు కాదు హల్లెలూయా ఈ చెట్టుని దేవుడు ప్రత్యక్ష గుడారములో మందస బలిపీఠమును కట్టడానికి బలిపీఠములో ఉన్న వస్తువులను కూడా కొన్నిటిని తయారు చేయడానికి యేసయ్య ఎన్నుకున్నాడు హల్లెలూయా ఈ తుమ్మకర్రే మనమై ఉన్నాము మనిషికి సాదృశ్యమైన ఈ తుమ్మకర్రను దేవుడైన యెహోవా ఎన్నుకొని ప్రత్యక్ష గుడారములో పెట్టి ఈ మహిమ కలిగిన ఆ ప్రత్యక్ష గుడారములో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డారు అయితే ఈ తుమ్మకర్ర ఎడారుల్లో ఉంటుంది ఇంకా లోయల్లో ఉంటుంది అరణ్యములో ఉంటున్న ఈ చెట్టుని దేవుడు బలిపీఠానికి ఉపయోగించమన్నారు మోషే దేవుడు చెప్పిన లెక్క ప్రకారం దానిని తీసుకువచ్చారు దాన్ని తీసుకువచ్చి దాన్ని నరికి ఏ కొలతలు పెట్టాలో ఆ కొలతలు పెట్టి దాని మీద ఉన్న ముళ్ళు చెక్కేసి దాని మీద ఉన్న బెరడు తీసేసి చిత్రిక పెట్టి చక్కని పెట్టె చేసి ఆ పెట్టెకి ఏం చేశారు ఇత్తడిని పొదిగించారు హల్లెలూయా
ఇత్తడిని పొదిగించి ఈ ఇత్తడి కొంచెం కర్ర బయటికి వచ్చింది అనుకోండి అగ్ని దిగినప్పుడు అగ్ని ఆ చిన్న దాంట్లోనే చొరబడి ఏం చేస్తది లోపల ఉన్న ఈ తుమ్మ కర్రనంతటిని కాల్చేస్తది కనుక దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయటకు జ్ఞానము కలిగిన బెసాలేలనే ఒక సంతతి వారికి దేవుడు అప్పగించారు వారు మహా జ్ఞానం కలిగిన వారు మహా నైపుణ్యము కలిగిన వారు దేవుడు చెప్పినట్లుగా అతడు వారు చేసి దానిని నైపుణ్యంగా చేసి అగ్ని దిగి వచ్చినప్పుడు కాల్చబడకున్నట్లుగా ఇత్తడితో దానిని పూర్తిగా నింపేశారు హల్లెలూయా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం బలహీనులం లోకములో ఉన్నవారం పాపములో ఉన్నవారం ముళ్ళ చేత భయంకరమైన అపరాధములో ఉన్న మనల్ని ప్రేమించి దేవుడు ఏం చేశాడు ప్రత్యక్ష గుడారములోనికి తీసుకొచ్చారు ప్రత్యక్ష గుడారములో వారు అలా చేసిన తర్వాత బలిపశువును వధించి బలిపీఠమును పెట్టి దేవుని సన్నిధిలో యాజకుడు ప్రార్థన చేస్తూ ఉండగా డైరెక్ట్గా దేవుని సన్నిధి దహించు అగ్ని ఈ యొక్క బలిపశువుని దహిస్తుంది ఈ భాగ్యము ప్రత్యక్ష గుడారములో ఉన్న చాలా పరికరాలు ఉన్నాయి వాటి మీదకి దేవుని అగ్ని దిగిరాదు కానీ దేని మీద దిగి వస్తుంది ఈ యొక్క బలిపీఠం మీదే దిగి వస్తుంది హల్లెలూయా ఆహా ఈ యొక్క బలిపీఠానికి ఎంత భాగ్యము అవునా కాదా దేవుని అగ్ని దేవునితో నిత్యము సహవాసము చేసే గొప్ప భాగ్యము ఈ బలిపీఠానికి ఉన్నది బలిపీఠం ఎప్పుడు ఆరిపోకూడదు బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలి ఈ బలిపీఠం మీద బలిపశువులు వధించబడుతూ ఉండాలి ఈ బలిపశువు వధించబడిన తర్వాత దేవుని అగ్ని వచ్చి ఈ బలిపీఠాన్ని కాల్చివేస్తూ ఉండాలి అప్పుడు దేవుని అగ్ని వచ్చి కాలుస్తూ ఉన్నప్పుడు ఈ బలిపీఠము లోపల ఉన్న తుమ్మకర్ర కాల్చబడకూడదు హల్లెలూయా ఇప్పుడు ఈ తుమ్మకర్ర అరణ్యములో ఉంది ఈ తుమ్మకర్ర ఎక్కడుంది అరణ్యములో ఉంది లోకములో ఉంది ఇప్పుడు దానిని తీసుకురావాలి దేవుడు చెప్పాడు దేవుడైన యెహోవా దాన్ని తీసుకురండి దానిని చచ్చౌకంగా చేయండి నాలుగు భాగాలుగా చేసి చచ్చౌకంగా దానికి కట్టి దానికి మేకులు దిగబట్టి దాన్ని చిత్రిక చేసి రంపముతో కోసి ఆ నైపుణ్యముగా దానిని చేసిన తరువాత ఇత్తడిని అమర్చాలి ఇది తీసుకురావాలంటే దేవుడు అయితే చెప్పాడు తీసుకొచ్చేది ఎవరు యాజకులు దేవాలి దేవుని ప్రజలైన వారు తీసుకురావాలి దానిని తీసుకొచ్చిన తరువాత సంఘములో జరిగేది ఏంటంటే దానిని చెక్కబడాలి ఈ యొక్క చెక్క ఈ యొక్క తుమ్మకర్ర చెక్కబడకపోతే ఇది చెక్కబడకపోతే చదును చేయకపోతే దానిలో ముళ్ళు తీయకపోతే అది పెట్టెగా తయారు కాదు తెచ్చారు తెచ్చిన వెంటనే దాన్ని కోశారు కోసి దాన్ని అంతే పెడతారా పెట్టరు దాన్ని ఏం చేయాలి కత్తిరించాలి దానిని కత్తిరించాలి దానిని నునుపు చేయాలి దానిలో ఉన్న ముళ్ళు తీసివేయాలి తీసివేసి దాన్ని నాలుగు చచ్చౌకంగా చేసి మేకులు దిగగొట్టాలి దాన్ని చిత్రిక పట్టాలి ఒక మంచి పాత్రగా దానిని చేసి ఈ యొక్క ఇత్తడిని పొదిగించాలి హల్లెలూయా ఇత్తడిని పొదిగించిన తర్వాత దేవుని అగ్ని దిగిరావాలి ఇత్తడి ఎందుకు ఉపయోగించారు అన్ని పరికరాలు బంగారంతో చేశారు అన్ని పరికరాలు బంగారంతో చేశారు కానీ ఈ యొక్క బలిపీఠమును మాత్రం ఇత్తడితోనే చేశారు ఎందుకు చేశారని మీరు ఆలోచన చేస్తే ఇత్తడి అగ్ని దిగి వచ్చినప్పుడు ఇత్తడి కాల్చబడదు హల్లెలూయా ఇత్తడి కాల్చబడదు ఈ బంగారము ఒకవేళ పెట్టారనుకోండి ఈ బలిపీఠానికి బంగారము పొదిగించారనుకోండి ఈ తుమ్మకర్రకి బంగారాన్ని పొదిగించారనుకోండి దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు ఏమవుతుంది బంగారము కాల్చబడుతుంది లేకపోతే బంగారమే కాదు
స్టీల్ని అమర్చారు అనుకోండి, స్టీల్ని అమర్చితే ఏమవుతుంది, అది ఖాళీ 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 ఏమైపోతే నల్లగా అయిపోద్ది. కానీ ఇత్తడికి మాత్రం ఆ స్వభావము లేదు. వేడిని గ్రహించి దానిలో దాచుకోగలిగిన గొప్ప అనుభవం ఈ లోహానికి ఉందంట. హల్లెలూయా. దేనికి ఉంది? ఈ యొక్క లోహానికి ఉంది, ఈ యొక్క ఇత్తడికి ఉంది. కనుక దేవుడైన యెహోవా ఇత్తడిని పొదిగించమన్నారు. ఇత్తడిని పొదిగించిన తర్వాత ఇత్తడి బలిపీఠము కట్టబడిన తర్వాత బలి పశువుని తీసుకురావాలి. రెండవది, దీనికి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే బరువులు మోసేదంట. బలిపీఠమును బలిపీఠం బరువులు మోసేది. ఈ ప్రత్యక్ష గుడారములో యాజకుడు ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి బలులు అర్పిస్తూ ఉంటారు. ఈ బలులు అర్పిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బలికి అర్పణలు చేస్తారు. ధనవంతులైతేనేమో కోడి దూడలను తెస్తారు, ఇంకా ధనవంతులైతే గొర్రె పొట్టేలును తెస్తారు, పేదవారైతే గువ్వలను తీసుకొస్తారు. ఈ పొట్టేలును మరి కోడి దూడలను వధించేటప్పుడు వధించి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఏమవ్వాలి, అది బరువు మొయ్యాలి. ఈ ఇత్తడికి బరువు మొయ్యటానికి అవకాశం ఉన్నది. రెండవ అనుభవం, ఇత్తడికి ఉన్న రెండవ అనుభవం ఏంటంటే బరువులు మోసేది, ఈ బలిపీఠము బరువులు మోసేది. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే చేశారు. మోషే చేసిన తర్వాత బలులు అర్పిస్తూ ఉన్నారు. దీనికి దేవుని సన్నిధిలో తుమ్మకర్ర నేను, తుమ్మకర్ర మీరు. మన స్థితి ఎలా ఉందో లోకంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మన స్థితి భయంకరంగా ఉన్నది. దేవుడు మనల్నే ఎన్నుకున్నారు. హల్లెలూయా. మనల్నే ఎన్నుకొని ప్రత్యక్ష గుడారములో బలిపీఠంకి కావలసిన రీతిగా చెక్కబడినప్పుడు మనం బలిపీఠముగా తయారయ్యాం. బలిపీఠముగా తయారయ్యి దాని మీద మనం ఇత్తడి చేత పొదిగించబడాలి. ఇత్తడి బరువులు మోసేది, ఇత్తడి మరి బరువులు మోసేది. తర్వాత అది అగ్నిని తనలో దాచుకోగలిగిన గొప్ప లోహం కనుక దేవుడు ఆ రీతిగా చేయమన్నారు. ఇప్పుడు లోకములో ఉన్నవారు, నీవు నేను దేవుని సన్నిధికి వచ్చాం, ఇంకా చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, వారందరూ దేవుని సన్నిధికి రావాలి. అనేకులు తుమ్మకరగా వారి జీవితాలను పతనం చేసుకుంటూ ఉన్నారు. వారు చెక్కబడాలి, మందిర ఆవరణంలోనికి రావాలి. మందిర ఆవరణంలోకి వచ్చిన వారు బలిపీఠముగా మార్చబడాలి, దేవుని అగ్ని చేత కాల్చబడుతూ ఉండాలి. వారు రావాలంటే నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే ధూపార్తిని చేతబట్టుకొని ధూపం వేసేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో బలులు అర్పించేవారిగా ఉండాలని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. హల్లెలూయా. యోబు దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము ధూపం వేస్తూ ఉన్నారు. వారి కుమారులు కుమార్తెలు విందు సమయంలో దేవునిని దూషిస్తున్నారేమో, దేవునికి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు, వారి పాప ప్రాయశ్చిత్తార్థమై యోబు ప్రతినిత్యము బలిపీఠమును కట్టి బలి పశువును వధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బలి పశువును వధిస్తూ దేవుని సన్నిధిలో పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నిత్యము ఈ రీతిగా చేయబడుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు నేను కూడా చెక్కబడిన వారమై ఉన్నాం. ఇంకా బలిపీఠముగా కట్టబడటానికి ఇంకా మనలో ఇంకా బలహీనమైన తలంపులుంటే బలిపీఠము కాదు, కానీ బయట ఉన్న తుమ్మకరతో సమానం. మనం ఏమై ఉండాలంటే ఏమై ఉండాలి, చెక్కబడుతూ ఉండాలి. అందుకే భక్తులు ఏమంటున్నారు, ప్రభువా నన్ను కనికరించి శుద్ధీకరించుము, పాపము నాలో ఉందేమో పరిశీలించండి, నేను నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నానేమో, నన్ను నేను పరిశీలన చేసుకోగలిగిన జ్ఞానము దయచేయమని దావీదు భక్తుడు ఎన్నో పర్యాయములు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం చేయాలంటే అగ్నితో సహవాసం చేసినట్లే. అన్ని ఉపకరణములు ప్రత్యక్ష గుడారములో ఉంది, కానీ దేవుని అగ్ని డైరెక్ట్గా దిగేది దేని మీద అంటే బలిపీఠం మీదే. హల్లెలూయా.
బలిపీఠం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచన చేయాలి. ఈ బలిపీఠము బలిపీఠం మీద బలిపశువు దొస్తున్న వదించిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుని దేవుడు అంగీకరిస్తే డైరెక్ట్ గా దేవుని అగ్ని పరలోకములో నుండి ఈ బలిపీఠం మీదకి వస్తుంది. ఈ బలిపీఠం మీద ఉన్న పశువును కాల్చివేసి నీవు చేస్తున్న ప్రార్థన అంగీకారాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటారు. హల్లెలూయా. నీ ఒక బలిపీఠం అయితే నీ మీద ఆ ఇత్తడి పొదిగించబడాలి. ఇత్తడి చేత నీవు పొదిగించబడి దేవుని బలులను బలుల చేత నీ బలిపీఠము కాల్చబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన బలిపీఠాలను కాల్చబడుతూ ఉండాలి, నిత్యము కాల్చబడుతూ ఉండాలి. అగ్ని ఆరిపోకూడదు. దేవుని సన్నిధిలో అగ్ని ఆరకుండా ధూపం వేస్తూ ఉండాలని చెప్పి బైబిల్ వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాన నీ ఒక బలిపీఠం అయ్యావు. ఇంకా అనేకుల లోకములో తుమ్మకర్రలాగా దేవునికి సన్నిధికి రాలేక ఎంతోమంది ఉన్నారు. వారందరూ దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠముగా మార్చబడాలంటే నీవు ధూపం వేయాలి. బలిపీఠం మీద ఏమేయాలి? ధూపం వేయాలి. ధూపము అనికే ప్రార్థన. 141వ దావీదు కీర్తనలో భక్తుడేమంటున్నాడంటే చూడండి, 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలి. ఇప్పుడు నువ్వు బలిపీఠము అయి ఉన్నావు, నీవు బరువులు మోసేదాని ఉన్నావు. నీ భారము నీ బరువు ఏమిటి అంటే లోకములో ఉన్న తుమ్మకర్రలను తేవాలి. లోకములో ఉన్న తుమ్మకర్రలను తెచ్చి మందిరంలో పడేయాలి. ఈ మందిరంలో పడవేసిన తుమ్మకర్ర యాజకుని చేత చెక్కబడుతూ ఉండాలి, యాజకుని చేత నరకబడుతూ ఉండాలి, యాజకుని చేత చిత్రిక పట్టించి అదొక పెట్టిగా తయారు చేసి దాని మీద ఇత్తడి తాపము పొదిగించబడుతూ ఉండాలి. హల్లెలూయా. నీవు బరువులు మోసేవారిగా ఉండాలి. నీ బరువు ఏంటి? నీ భారం ఏంటి? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు. నీరుగు పొరుగు వారు ఇంకా రక్షణ పొందవలసిన వారు ఎందరో ఉన్నారు. మన గ్రామంలో మన పట్టణాలలో ఎందరో నశించిపోయి తుమ్మకర్రల వలె ఎవరు ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నా ఆ చెట్లను నీవు మోసుకురావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమరయ స్త్రీ భయంకరమైన ముళ్ళ చెట్టు, ముళ్ళ పొద లాంటి జీవితం, తన జీవితము పాపముతో ముడివేసుకున్న జీవితం. ఆమె దాహము కొరకు యాకోబు బావి వద్ద ఆ సమరయ గ్రామానికి వచ్చింది. ఆ గ్రామములో ఆమె నీరు చేదుకుంటుండగా యేసయ్య ఆమె దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. ఆమె దగ్గరకు వచ్చి ఆమె యొక్క పాప జీవితాన్ని, ముళ్ళ జీవితాన్ని, భయంకరమైన ఆ యొక్క అనుభవాల నుండి దేవుడు ఆమెను దర్శించినప్పుడు ఆమె ఏమి చేయబడి చెక్కబడింది. హల్లెలూయా. ఆ చెక్కబడిన ఆ స్త్రీ యేసయ్యను మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? ఒక బలిపీఠం అయిపోయింది ఆమె. హల్లెలూయా. ఆమె ఏమైపోయింది? పాపముల చేత పట్టబడి భయంకరముగా నా జీవితం యేసయ్య చెప్పిన మాటలకు చెక్కబడి తన హృదయాన్ని పగలగొట్టుకొని ఒక బలిపీఠముగా మార్చబడి ఇప్పుడు ఆమె భారమంతా ఏంటంటే నా గ్రామంలో నాలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. నాలాంటి స్త్రీలు వ్యభిచారము చేస్తూ భయంకరమైన పాపపు ఊబిలో ఉన్నారు. వారు రావాలి, వారు మందిరంలోనికి రావాలి, వారు బలిపీఠముగా మార్చబడాలి. నేను ఎలా మార్చబడ్డాను వారు కూడా రావాలి అని ఉద్దేశ్యంతో ప్రయాసపడింది, కష్టపడింది, నిందలు పడింది, అవమానాలు పొందింది. అయినా దేవుని కొరకు తన్ను తాను అప్పగించుకొని ఆమె చెప్పిన మాటను బట్టి ఎందరినో దేవుని వద్దకు నడిపించింది. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం.
నాలుగో అధ్యాయం 36 అమ్మ విత్తువాడును కోయువాడును యోహాను సువార్త 39 నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన సీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు హల్లెలూయా అనేకులు అంట ఎంతమంది అనేకులు 100 మంది అని లేదు 50 మంది అని లేదు అనేకులు అంటే ఒక సమూహాన్ని ఒకవేళ ఆ ఊరి గ్రామాన్ని ఆమె యేసయ్య వద్దకు నడిపి అమ్మ భారం అది ఆమె బలిపీఠముగా మార్చబడింది దేవుని భారాన్ని మోయటకు ఆమె దేవునికి సమర్పించుకుంది ఇప్పుడు దేవుని భారాన్ని ఆమె మోసి నిందలు అనుభవించింది అవమానాలు అనుభవించింది ఎన్నో దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత ఎన్నో అవమానాలు పడింది ఇప్పుడు చివరికి ఆ అన్నిటిని ఏం చేసింది తనలో ఉంచుకొని ఊరి గ్రామానికి వెళ్ళి ఆమె ఏం చేసింది సువార్త ప్రకటించింది యేసుని గురించి చెప్పింది తన భారం ఏంటంటే నా ఊరు మారాలి నాతో పాటు పాపం చేసిన స్త్రీలందరూ ఉన్నారు నాకు తెలిసిన వారందరూ ఉన్నారు వారు రావాలి అన్న ఉద్దేశ్యముతో ఆమె భారాన్ని మోసి ఎంతమందిని తెచ్చింది అనేకులను యేసయ్యకు తెచ్చింది ఇదే పరలోకములో బహుమానం హల్లెలూయా పరలోకములో కిరీటాలు ఇవే భూలోకములో మనం చేసినవన్నీ పరలోకములో గొప్ప అధికారాలు దేవుడు ఇస్తాడు కనుక ఈ సమయంలో దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్నా మనం ఏమవ్వాలంటే బలిపీఠముగా ఉన్నాం బరువులు మోసేవారముగా ఉండాలి ఒకవేళ ఈ వాక్యము చేత ఇంకా దైవజన అనేక వాక్యాల చేత నీలో ఉన్న బలహీనతలు ఇంకా చెక్కబడకపోతే చెక్కుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ప్రభువా అవును నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నన్ను నీకు అప్పగించుకుంటున్నాను బలిపీఠానికి కావలసినది ఇంకా నాలో లేదు కనుక వాక్యము చేత నన్ను చెక్కుతున్నారు సరిచేస్తున్నారు ప్రభువాని దేవుని సన్నిధిలో మనకు మనము దేవునికి అప్పగించుకోవాలి పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది చాలామంది వాక్యం చెప్పేటప్పుడు నాకే చెప్తున్నారు అనుకుంటారు వాక్యము చెప్పేది సరిచేసుకోవడానికే కానీ విమర్శించడానికి కానే కాదు వాక్యము మనల్ని దిద్దుబాటు చేస్తుంది దేవుని వాక్యము మనల్ని చెక్కుతూ ఉన్నప్పుడు చెక్కబడటానికి దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి ఏం చేయాలి దేవుని ఆత్మకు మనము అప్పగించుకోవాలి తిరుగుబాటు చేయకూడదు దానిని విమర్శాత్మకంగా చూడకూడదు దేవుని వాక్యము స్తుతి వంటిది దేవుని వాక్యము అగ్ని లాంటిది ఇది మనల్ని సరిచేయటానికే కానీ దేవుని నిన్ను విమర్శించడానికి బలహీనపరచడానికి కానే కాదని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం హల్లెలూయా ఇక దేవుని బలిపీఠముగా నువ్వు మార్చబడి బరువులు మోస్తూ ధూపము వేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము అనేకులను దేవుని వద్దకు తీసుకురావాలి ఈ ధూప దేవుని సన్నిధిలో ఆరిపోకుండా ప్రతినిత్యము యాజకుడు ఈ ఆరిపోకుండా బలిపీఠాన్ని వెలిగిస్తూ ఉండాలి ఈ వెలుగు ఎందుకొరకంటే యేసు ప్రభు నేను లోకానికి వెలుగై ఉన్నాను నేను వెలుగై ఉన్నాను కనుక మనము ఈ క్రీస్తు వలె వెలిగించబడే వారిముగా ఉండాలి క్రొవ్వొత్తి ఏమైపోద్ది అనేకులను వెలిగించి ఈ క్రొవ్వొత్తి కరిగిపోద్ది కదండి కరిగిపోద్ది హల్లెలూయా అలానే మనము కూడా అనేకుల కొరకై భారము కలిగి ఉండి మనము కరిగిపోయినా పర్వాలేదు అనేకులను వెలిగించాలి హల్లెలూయా దేవుని సన్నిధిలో ఈ సమయంలో నీకు నీవుగా దేవునికి అప్పగించుకుందాం పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుందాం ఎలా అప్పగించుకుందామంటే ఎలా అప్పగించుకుందాం బలిపీఠము కట్టబడినట్లుగా బలిపీఠం మీద ఇత్తడి పొదిగించబడినట్లుగా బలిపీఠం మీద బలి పశువులు వధించబడినట్లుగా నీవు నేను బలిపీఠమై బరువులు మోసేవారిముగా
అనేకులు తుమ్మకర్ర చేత తుమ్మకర్రల వలె లోకములో ఉంటుండగా వారు మందిరములోనికి వచ్చి ఈ ప్రత్యక్ష గుడారములో బలిపీఠములై అనేక బలులు అర్పించు వారిగా బరువులు మోసే వారు ఉండాలని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? చెక్కబడి చెక్కేటట్లుగా చేస్తుంది. చాలామంది మారు మనసు పొంది బాప్తిసం పొందినా కొన్ని బలహీనతలు మన మీద మనల్ని ఏలుతూ ఉంటాయి, మనల్ని ఏలుతూ ఉంటాయి. ఏలుతున్న ఈ బలిపీఠాల మీద బలహీనతలు దేవుని వాక్యము చేత చెక్కబడుతూ ఉన్నప్పుడు మనము చెక్కబడటానికి దేవుని ఆత్మకు మనము అప్పగించుకోవాలి. దేవుని ఆత్మకు మనం అప్పగించుకొని చెక్కబడుతూ నునుపు చేయబడుతూ మనలో ఉన్న కరుకుతనం పోయి ఒక మంచి చచ్చౌకమైన కర్రగా మనం తయారు చేయబడి పెట్టుగా తయారు చేయబడి దేవుని సన్నిధిలో మనము బలిపీఠములుగా ఉన్నప్పుడు ఈ బలిపీఠము మీద దేవుని అగ్ని డైరెక్ట్గా ఈ బలిపీఠం మీదకి వస్తుంది. ఎవరి మీదకి, ఏ పరికరాల మీదకి రాదు. ప్రత్యక్ష గుడారంలో చాలా పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాల మీద దేవుని అగ్ని దిగురాది, కానీ దేని మీదకి వస్తుంది? బలిపీఠం మీదకే వస్తుంది. దేవుని అగ్ని నీ మీదకి దిగునట్లుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని దేవునిలో పరలోక రాజ్యములో రావలసిన రాయితీలన్నీ సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఆశీర్వాదాలు, ఇక్కడ దీవెనలు, ఇక్కడ దేవుని కృప ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు దేవుడిస్తాడు. ఇది సహజమే. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టడు, ఎప్పుడు అనాథులుగా విడిచిపెట్టడు, ఇరుకులలో విడిచిపెట్టడు, శోధనలో విడిచిపెట్టడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని దూత మనకి తోడుగా ఉంటుంది, కానీ భయపడాల్సిన పని లేదు. మన యొక్క భయము, మన యొక్క ఆశ అంతా పరలోకం. ఆ పరలోకములో దేవుని రొమ్ము నానుకోవాలి, పరలోకములో దీవెనలు కావాలి, పరలోకములో దేవుని యొక్క మహిమను నేను అనుభవించాలి అని చెప్పే ఆశతో మనము ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. ఆ రీతిగా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని దేవునితో నిత్యము సహవాసము చేస్తూ దేవునిలో ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఎక్కడో ఎడారిలో ఉంటున్న మనల్ని, అడవిలో ఉంటున్న మనల్ని, లోయలో ఉన్న మనల్ని, ముళ్ళతో ఎవరూ ప్రేమించలేని పరిస్థితిలో దేవుడు ప్రేమించి మనల్ని ఒక మంచి పాత్రగా చేయటానికి యేసయ్య ఇష్టపడుతుండగా దేవునికి మనం అప్పగించుకుందాం. ఇంకా మనలో ముళ్ళు అనుభవాలు ఉన్నాయేమో, ఇంకా మన కరుకుతనమేమో నా ఉన్నదేమో మనకు మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, దేవునికి అప్పగించుకుందాం. దేవుని రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానము కావాలని కోరుకుంటే భూలోకములో మనము దేవుని కొరకు జీవించాలి. దేవుని సన్నిధిలో భారం మోసేవారు ఉండాలి. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని అగ్నితో నువ్వు సహవాసము చేయాలి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ అందరూ ప్రార్థన చేయండి. దేవుని వాక్యం చేత మన జీవితాలను కొన్ని ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను సరిచేయటానికి, చెక్కటానికి దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు మనము లొంగిపోదాం. మనము దేవునికి అప్పగించుకుందాం. దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవుని సన్నిధిలో నీవు దేవుని అగ్నితో సహవాసం చేయాలి.
దేవుని ఆత్మతో నిత్యము సహవాసం చేసే అనుభవాల్లో ఉండాలి. నీ ఒక బలిపీఠముగా ఉండాలి. నీ మీద బలి పశువు వధించబడుతూ ఉండాలి. నీ మీద దేవుని అగ్ని దిగుతూ ఉండాలి. దేవుని అగ్నితో నిత్యము సహవాసము చేసే వారిమే ఉండాలి. ఇది సాధ్యము కాదు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే, సజీవ యాగముగా దేవునికి అప్పగించుకుంటే, దేవుడు నిన్ను ఒక బలిపీఠముగా ఉంచి బలి పశువు వధించబడి దేవుని అగ్ని దిగునట్లుగా దేవునితో నిత్యము సహవాసము చేయనట్లుగా దేవుడు ఇష్టపడుతుండగా దేవునికి లోబడదాం. ఇంకా ఎందరో లోకములో ఉన్నారు, ఎందరో ఇంకా లోయల్లో ఉన్నారు. భయంకరమైన ముళ్ళు, భయంకరమైన శ్రమలు, శోధనలు, పాపపు ముళ్ళ చేత బందీలై ఉన్న ఎందరో ఉన్నారు. వారి నిమిత్తమై మనము ధూప వేదికను పట్టుకొని ప్రార్థన చేయాలి. మోషే ఇశ్రాయేలుల మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఓ అహరోనుతో చెప్తున్నారు, ధూపార్తిని చేత పట్టుకొని ఈ చనిపోయిన వారికి బ్రతికిన వారి మధ్య ధూపం వేస్తుండగా దేవుని కోపం చల్లారినట్లుగా బైబిల్లో చూస్తున్నా. ఓ మోషే వలె నువ్వు నిలబడతావా? అహరోను వలె నువ్వు నిలబడతావా? దేవుని ఉగ్రతను ఆపటానికి నీవు నిలబడతావా? ప్రార్థన చేయి, ప్రభా నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, ఓ నీ చెప్పి ప్రార్థన చేయటానికి నిన్ను సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్ర పరిశుద్ధాత్మ తండ్రి, మీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ పునరుద్ధాన దినాన బిడ్డలందరూ ఈ సన్నిధికి వచ్చారు, ఆశతో వచ్చారు, వాక్యం చేత హెచ్చరించబడ్డారు. వారి యొక్క తీర్మానం ఏమయ్యున్నదో, వారు వాక్యానికి ఏ రీతిగా స్పందించారో మీకు తెలిసిన ప్రభా, వారి యొక్క ఆలోచన అంతటినీ స్థిరపరిచి ప్రభా పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం పొందగలిగినట్లుగా వారిని కనికరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఘనమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.